గంజు కూడా నాకు పోయేటప్పుడు అయ్యో ఇసులు నీకు పెళ్లి చేస్తే చేతులు పెడతావు అంటే అన్న నాకు పెళ్లి వద్దు అన్నావు. ఈర కాశ పోసుకుని ఇంటి మీదే ఉంటున్నాయి అన్న, అది ఒక్క మాట అన్నావు చెల్లే. ఇవాళ నలుగురు అన్నదమ్ములు వెనకిన 10 మందిని మీకు ప్రపంచం వేయలేదు, నలుగురిలో మీకు రాజ్యం వేయలేదు. ఇవాళ ఆవుల మందగాడి పోయి మంత్రి మాలో అన్ను ఊడుకొని మీ చెల్లె గర్భం తెచ్చుకున్న మీరు మనసులో అంటే మా ఇచ్చేది పోతుంది. నీకు ఎక్కువ ఎవడు దొరకలేదు, మంత్రి మాధవాన్ని దొరికిండారే. అంత కావడం అంత మధవతి మనకన్నా మారవన విత్తం ఉండా. ఏ ముఖం పెట్టుకుని బతుకుతానో ఇక భూమి మీద, నువ్వు బతికిన భూమికి ఇంత బరువు. బాబాగారం ఉండ సిగ్గు లేదా తీరం లేదా ఇచ్చేది లేదా. ఈ అలమా అన్నద ముఖం ఎన్నికైనా చూడు, నలుగురు అన్నదమ్ముల ముఖం మరి నల్ల ముఖం చేసింది అని ఏ ముఖం పెట్టుకుని బతుకుతాను అన్నాడే. నీకు పెళ్లి చేద్దామంటే పెళ్లి అద్దన్నవే పాప. ఒక్కసారి పొట్ట మీద అడి ఏది తొక్కుదే, 6 నెలల గడిపిని అవసి కింద పడాలే, 3 నెలల గడిపిని మురిగి కింద పడాలే. సిగ్గు లేదా చెరవు లేదా ఇచ్చేది లేదా. ఇలా మా చెల్లె సరోజులవ్వా బహుబుద్ధి మంత్రాలు అనుకున్నాం కానీ అయ్యో మేము ఇక్కడి చేయలేదే కులాల మంత్రి మాలడవను ఊడుకున్నావా పాపాతు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని బతుకుతారు ఏదో బాయి పడి సాగు పేరవే మాట అన్నారా. నేను అనుకున్నానే అవ్వా, నా అన్నలు వచ్చినాక ఒరే అన్న వైరు నన్నకి ఇట్లా కొట్టిందిరా అన్న, వైరు నన్ను గీ పని చెప్పిందే గా పని చెప్పింది అన్న, నేను నా అన్నలతోటి మాట చెప్పుదే. నా అన్నలు పోయి నా 10 నెలలు కొడుతున్నా అన్న, సంసారం ఆగబెట్టి అనుకున్నానే అవ్వా అన్న. నా తప్పేం చూసే పట్టుకే నన్ను లంచ్ అనుకున్నావురా, నా నేరమేం చూసే పట్టుకే నన్ను దొంగ అనుకున్నావురా అన్న. ఈ సెలగురు నీ తెలవదారని ఉండే పట్టుకే అవి ఎడతారా అన్న,
అన్న నేనెందుకు సావాలి అన్న, నీ ఇంటి ఉందట నీ కాళ్ళ కాడ బతుకుతా అన్న, నన్ను మీ ఇంట్లో ఉండని ఎగుంటే నేనేడో పోతే నేను మీ ఇంటుంటే మీకు నాదాననిపిస్తే మీ ఇంటికి వచ్చే సాకల మన బంధు పెట్టుదా అన్న. నేను సాకల వాలికరా అన్న, మీరు ఇచ్చిన బట్టలు వెండుదలే మీ భార్య బట్టలు వెండుదరా అన్న, మీరు తిన్న పల్లెలు కడిగి పారబోతారా, మీ భార్య వండుకున్న పక్క బట్టలు వినిపిస్తా అన్న, అంతలా నీ భార్య కాళ్ళు ఎత్తుతారా అన్న, మీరు మంచి మంచి అన్న నీతే అన్న, నాకు వాడి చెక్కలేదే నేను వాడి చెక్కలే నిన్నరా చెప్పరు. నువ్వు కంటి కాదు, నువ్వు అప్పుడే వాడి నువ్వు ఒత్తుపోయే మనిషి, నువ్వు కంటి కట్టవాడు, మళ్ళీ నీకేమన్నా అయితే నేను అది ఉన్నా ఇంత ఇల్లు అందంగా మనిషి ఇక్కడ నీకు పోరాలైతే నాకు అవుతారని ఆశ లేదా ఆరు దీనికి కానీ అప్పుడు ఆ రాజు మీరు నీకు నా పనవాడి మారదు అనుకున్నాడు. ఈ ఆలయం ఇటువంటి మనిషి నా ఇంట్లో ఉన్నాగా నాకు నా అవకీర్తి ఇది ఉండేది కాదని కడికొల్లేదు జల వీరప్పగా నలు ఎడుగు కడికొల్ల సీలు పెట్టే వారు కళ్ళ కడికొల్ల వినడానికి నా పాపం అనేది పోలీసులు పాపం అనరు. ఆనాడు ఆ బిడ్డను గొరగొర 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 గుంజుకొని వెళ్ళిన పండుగ జక్కమ్మ పండ అగో బండవి తీసుకొచ్చి ఆ పిల్లను భారీ గురి సంద బండ పెట్టిండు. ఆ పిల్ల పాలన తీద్దామంటే వీళ్ళకి నా పిల్ల వల్ల వల్ల ఎడుతుంది కంటికి పోతారు వాడు ఎడతాను. ఆ పిల్లలు దిక్కు దీని ఎవరిగా నలుగురు అన్నుంటే వాళ్ళు కాదన్నారే పది నెలలు కాదన్నారు ఇలా బతుకుపాడు ఈ పిల్ల ఏడుతుంటే కంటి నీరు వీళ్ళకి అని చెప్పాను అనిపిలేదు. ఆ బిడ్డ ఏడుతుంటే కడికొల్ల పాపం అయ్యో పాపం ఇస్తుంటే బిడ్డ పాలన తీసినా గానీ రేపటికల్లా వీరడికైనా మనం కాదు కర్ర ఉందన్నంత పాపం అవుతుంది. ఈ బిడ్డ తప్పు వేసిన బిడ్డ కాదన్నట్టున్నదిరా ఈ పిల్ల పాలంది అది బిడ్డ ఈ రాజ్యం రాకేది పాపకారి రాజ్యం. ఈ రాజ్యం వెళ్ళి ఈ రాజ్యం అని వెళ్ళిపోయి అక్కడ నువ్వు అక్క తిని బతికినా మంచిదే కానీ ఇలా బాధకేలేక బయలుపడ సత్తా తప్పని వేసింది బయలుపడ సచ్చింది అంటారు. అదే సంవత్సరాలు బతకపోవరు అంటారు. అయ్యో బిడ్డ నీ బాధ్యత మగతాయి లోతులు కనుక వాళ్ళు ఏం చేసిన బిడ్డను వదిలిపెట్టిండు.
Oh,
తల్లి ఆ బిడ్డ సర్వజన వివరణ కలదుడదు అయ్యో ఆ తల్లి కచ్చిన సదులు పిల్లగారికి నేర్పుతున్నది మరి అంటే అంటే ఒక రోజు రెండు రోజులు గడవంగా ఒక నాడు తినవద్దు భగవంతుడు అనుకున్నాడు పుట్టించిన వాళ్ళని గిట్టియాలి గిట్టించిన వాళ్ళని పుట్టియాలి నారు పోసి మళ్ళీ నిరువేళ ఇరవై మళ్ళీ నారు పోయారు ఇవాళ ఎంతో మందికి వీడికి దానం చేస్తాను కానీ ఆ పిల్లగాడు రేపు ఇక్కడ ఎట్లా బతకాలా అని ఒక నాడు తినవద్దు భగవంతుడు ప్రత్యక్షమై ఏమండి ఏమిరా బిడ్డ ప్రభుపతి రాజా నీకొక్క వర ఊపి దుండిస్తున్నా అయ్యో ఈ వర ఊపి దుండా నువ్వు చుట్టూ గిరిగిరి పెడితే ఏదనుకుంటే అవుతుంది బిడ్డ అన్నాడు భగవంతుని కాళ్ళు మొక్కిన వెనుక భగవంతుని ఎల్లగొట్టంగా ఆనాడు ఆ వర ఊపిది ఉండా పట్టుకొని వినడు కనుక అయ్యో మేము ఈ అడుగులో ఎన్ని రోజులు బతకాలి మనిషికేమో ఇల్లు వాళ్ళ గొడ్డుకేమో దొడ్డి కావాలి పావుకేమో పుట్ట కావాలి అని ఆ వర ఊపిది ఉండతోటి అఘోరమైన అడుగుల వెనుక ఏడు పన్నెండు ఎకరాలు చుట్టూ గిరిగీత పెట్టిండు భగవంత ఎక్కడో నాకు అందమైన పట్నం ముట్టలను ఎప్పుడు దీవెనార్తి పెట్టి ఆ భగవంతుని ఆది అయితే ఏడు పన్నెండు బిగాల చుట్టూ అందమైన పట్నం పుడుతుంది ఆ పట్నం పుట్టినప్పుడు వెనక ఎల్ల ఊళ్ళో పొండి మంది రావాలని మధురావి ఎత్తే ఊళ్ళు పెరి పళ్ళ మీద పడి పళ్ళు పెరి పట్టణాల మీద పడి అవి ఊళ్ళో పొండి మంది వచ్చి వెనక ఆ పట్నం మీద నెలకొన్నప్పుడు ఏ పేరు పెట్టుకుంటా నేను అని కన్నతల్లికి అందమైన అద్దాల మాలు పుట్టించిన భగవంతుడు అప్పుడు ఏ పేరు పెట్టాలని నా కొడుకు పేరు పులిభూపతి రాజు రాజ్యం పేరు పులిభూపతి రఘుల వల్లది ఆనాడు వినడికి ఏం చేసిన కన్న తల్లి బంగారు తులవాళ్ళ మీద కూర్చుని పెట్టి అవ్వ నువ్వు ఒక్కనాడు సుఖపడ్డది కాలే అవ్వ నువ్వు ఒక్కడు ఆయపడ్డది కాలే ఇప్పటికప్పటికన్నా ఏ తల్లికి లక్ష్యం రావాలంటే కొడుకు పుట్టిన ముహూర్తం కావాలి కొనరచ్చిన ముహూర్తం కావాలి ఎద్దును కొన్న ముహూర్తం కావాలి వ్యవసాయం చేసిన ముహూర్తం కావాలి లేకపోతే మరి నీ కొత్తగా సాగ తల్లి వచ్చిన ముహూర్తం అన్న కావాలి అని ఆనాడు ఆ బిడ్డ సర్వజన వినడికి అయ్యో నా కొడుకు పుట్టినని ఆనాడు ఆ తల్లి బంగారు తులవాళ్ళ మీద కూర్చుని పెట్టిన పిల్లగాడు పులిభూపతి మారాడు ఆ తల్లి వినడిక జరిగిన తీటంగా టేపు నింపినట్టుగా అయ్యో కొడుకు నా రాజ్యంకి ఇది గిట్లది గిట్ల సంగతి అని ఆ వర ఊపిది ఉండే చేతులప్పుడు పిల్లగాడు జరిగిన చరిత్ర మొత్తం వారి చేతులు కల్పిస్తాను అరే రే నచ్చింది కొండంత పండుగ వాళ్ళకి వచ్చింది బతుకమ్మ పండుగ నాడు అయ్యయ్యో పెద్దోడు పనవడి రాజు పనవడి రాజు భార్య దుర్గపతి దేవి కల బిడ్డ ఆ బిడ్డ పుష్పగాంధీ దేవుని కలదు అయ్యయ్యో ఆ పిల్ల బాల శశిరేఖ దేవి ఈ నలుగురు అవ్వలతోటి ఊళ్ళో ఉన్న మంది తోటి బతుకమ్మ బండ మీద కచ్చి ఆటాడుతుంది పాట పాడుతుంటే ఆనాడు నా కన్న తల్లి వెనక పాపగారి ముండ్ల బట్టలు పిండించాడట నా కన్న తల్లి బట్టలు దించి దంచిపించాడట చిన్న పల్లెలు అడుగువన్నారట వాళ్ళ కళ్ళ కవులు మత్తి మంచపోతే నా పేరు పులిభూపతి రాదు కదని అప్పుడు పిల్లగాడు వెనక చూడు కాదే బాగా వచ్చింది బతుకమ్మ పండుగ నాడు మీద కీళ్ళు వందాడు మీద కీళ్ళు వంది రాంగ 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 బతుకమ్మ పండుగ మీద కత్తి వరకల్ల ఆడు వీళ్ళ పెద్దమ్మ బిడ్డ బాలాశక్తి రేఖను ఏరు పోదంత జడందుకొని గుర్ర మీద వేసుకున్నాడు గుర్ర మీద వేసుకున్న వాళ్ళకి అవ్వాలని ఎవరు తీసుకుపోతారు అవ్వాలని ఎవరు తీసుకుపోతాడు ఆహా ఇక నా బిడ్డ పోతుంది ఎవతన్నా బిడ్డ పోతుందంటే నీకు ఎట్లా బుద్ధి లేదు ఎలా చెప్పడికి వాళ్ళు వచ్చేసారి వస్తున్నారు కానీ ఓ బిడ్డ పోతే బిడ్డ చేయడానికి పోలాగా ఉండదు అన్నాడు ఆగు ఆనాడు చూడు మరి వాళ్ళు అనుకుంటూ పోతాను వెనక ఈ తల్లి ఈ బిడ్డ వెనక నలుగురు అబ్బాలు నలుగురు అబ్బాయి వెనక నలుగురు బాబులు అయ్యో మా బిడ్డ పోతుందని ఆనాడు వస్తాడు వస్తాడు పిల్లగాడు ఏమి చేసినావు అయ్యో మా మామల్ని మా తల్లి ఇట్టే తీసుకుపోతే మా అమ్మ ఎంత బాధపడుతుందో మామను గోస పుచ్చుకున్న వీళ్ళని నలుగురు మామల్ని వినడికి నాలుగు కర్రె కుక్కలు చేసిండు నలుగురు అత్తలు వెనక నాలుగు గాడలు చేసిండు ఏది చేతిలో వరవు బుద్ధి ఉన్నాను కదా ఈ గాడలు ఈ నలుగురు గాడిదళ్ళు ఈ నాలుగు కర్రె కుక్కలు పట్టుకొని అయ్యా తల్లి బేడీకి వస్తా ఉన్నాడా మాలకాడి
దగ్గరికి వచ్చే వరకు అలా కొడుకా వీళ్ళేవాళ్ళంటే నేను ఇప్పుడే ఏకేకడి అన్న బిడ్డ అని చెప్తే మా అమ్మ నల్లాడుతుంది. ఎంత కోపం ఉన్నా ఎంత తాపం ఉన్నా ఆడవాళ్ళకు అమ్మగారి బలగం అంటే తల కోసి పీడేస్తారు. అదే మొగనక్కడులు అంటే మొగ విడి పెడతారు. నేను ఇప్పుడే మా అమ్మకు చెప్పాలి అమ్మా వీళ్ళు ఎవరో కాదే చిలకలూరి పీట కాడ ఆడలు అంగడి తాగుతాను అమ్మా నీ చేతి కింద ఎవరు కానీ కొనకొచ్చిన అమ్మా అన్నాడు. మరి కుక్కలు ఎక్కడి గాడలు ఎక్కడి అంటే అమ్మా మన కాపల ఉండదు దప్పన అన్నలని చెప్పిన కూడా అవే ఎడుతుంది. అవ్వ ఈ నాలుగు కుక్కలు మన ఇంటికాడ కాపలి తీసుకొచ్చిన మరి గాడిలు ఎక్కడి దప్పన వదిలేనని చెప్తే అమ్మ పాలన నల్లాడుతుంది. అబ్బా ఈ గాడిలు ఎక్కడి అంటే ఊళ్ళో ఉన్న సాగులలో బట్టలు వెనుకొస్తారు కదా అబ్బా సాగులలో గాడిదలు లేవాట ఈ గాడిదలు వెనుకొచ్చిన ఈ గాడిదలో బట్టలు వేసుకుని పోయి పిండికొస్తారు అవ్వ నీకు ఎందుకే తొందర పడకు అన్నాడు. సరే నా కొడుకు నిజమే కావచ్చు అనుకున్నది. అబ్బాడు కుక్కలు గాడిదలు ఎట్లా వేయాలి అనుకోని ఊరి మీద బట్టలన్నీ తీసుకొచ్చి గాడిల మీద వేసుకొని ఈ నలుగురు మామల్ని కర్రి కుక్కలు అవతారం మీద ఉన్నలను వెనక నలుగురు మామల్ని ఏమో మరి సాగులు అవతారం ఎత్తి చరే మామలలో ఊరి మీద బట్టలు మొత్తం మీ బాలని వేసుకోవాలి ఆ చెరువు కట్ట పోయి మీరు బట్టలు వెనుక రావాలంటే ఎట్లా అని ఈ బట్టలన్నీ వేసుకొని పోయి ఆనాడు నలుగురు మామల్ని ఏమో బండలు మరి నలుగురు అత్తలేమో బండలు వేసి నలుగురు మామల్ని బండల మీద వేసి బట్టలు వెండుతాంటే సత్యమిరో సత్యమిరో అనుమతుకుంటాను ఈ నలుగురు ఆడోళ్ళు ఇంకా మీ కావులు ఎక్కడ వాంగింది అని అప్పుడు ఆ పిల్లగాడు ఇట్ట వచ్చిన దెబ్బలు కొడతా అంటే నలుగురు కుక్కల అవతారం మీద ఉన్న మామలు నాలుగు గాడులు ఆడి బిడ్డ కాళ్ళ మీద నలుగురు కుక్కలే కమలారా నాలుగు కుక్కలు ఆ చెల్లె కాళ్ళ మీద పడి ఆ చెల్లె కాళ్ళు నాకుదండి ఆ బిడ్డకు పానం ధరిస్తలేదు కొడుక ఎవరు రా వీళ్ళు ఎవరంటే ఆనాడు నువ్వు కాళ్ళు మొక్కుదంటే కాలు కొద్దిలా నిండు నీ అన్నలు ఈ నాలుగు గాడులు ఎక్కడి అంటే అవ్వో నిన్ను ఆనాడు గోస పుచ్చుకోలేదు గాడులు వేసిన అన్నప్పుడు ఊరి కొడుక నా అవ్వదచ్చింది రా ఏదొచ్చిండు ఈ ఎంత కొట్టినా ఎంత తిట్టినా ఆడిళ్ళకు అవ్వగాని బలగం అంటే కొడుకో ఈ ఏ బిడ్డలకైనా కనిపిస్తుంది అక్కరాలా అవ్వయ్య చచ్చిపోయి అన్నదమ్ములుంటే వదినల్లు మాట్లాడకపోతే ఆ బిడ్డలు కనిపిస్తుందట నా అవ్వగారింటి పోకుండా నా అవ్వగారింటి పక్క పొట్టోళ్ళ ఇంటి కాడ ఎవరింటి కాడ అన్న పండుగ అయితే నేను వాళ్ళ ఇంటి పోయి నా అవ్వగారి బలగాన్ని చూసుకోవాలని ఆ బిడ్డలు అయ్యక పోసుకొని పోతే తోడ పుట్టిన వరకు ఏర్పడితే చెల్లే నింటి తోలుకపోతానంటే నీ వదిన మంచిది కాదే చెల్లే నీకొక 100 రూపాయలు ఇస్తల్లా నీ పిల్లగాళ్ళకి ఏమన్నా కొరక పొమ్మంటే నాన్న నాకు 100 ఇచ్చిండని 100కి ఇంకొక 100 కలుపుకొని ఆ బిడ్డ సీర కొనుక్కొని అత్తగారింటి వేనాక నాన్న నాకు సీర పెట్టినని 10 మందిలు గొప్ప చెప్పుకుంటారు అవ్వా అయ్యా కొడుకులు భూపతి రాజా ఓనాయి కొడుకో ఇలా వాళ్ళు తప్పు చేసిన మనం తప్పు చేస్తావా కొడుక నాన్నల మనసులో చేయి వాళ్ళప్పుడు వర ఊపిదుండవు ఒక్కసారి వాళ్ళ వీధికి వెళ్ళి తిప్పితే 4 అన్నలు పుట్టిండ్రు ఆ 4 అన్నలు వచ్చి చెల్లె కాళ్ళ మీద పడతాంటే ఆ చెల్లె సరోజన గుండెలు ఊడిపోతాయి అన్నో ఆనాడు తెలిసి తెలవక మీ భార్యల మాటలు పట్టుకుని నన్ను కాలు కొద్ది దాన్నిండ్రే అన్న నన్ను చెయ్యి కొద్ది కొట్టిండే అన్న ఇప్పటికప్పటికి అందరు అక్కల తిట్టే అంత తీటశాలు ఉంటే పడే అంత భాగ్యశాలు ఉండాలట ఇప్పటికప్పటి కల్లరు వక్కలాలు ఏ మనిషికైనా ఊకుండలు ఊసిరే సాలందరే అమ్మా అయ్యా నల నీదా చెల్లో చెల్ల నీదా నల్లా అంట వాళ్ళు నలుగురు వదినలను వినడికిన మనసులు అవతారం ఎత్తించిన కానాడు అయ్యో ఆడి బిడ్డ మేము అబ్బాయి ఆగబట్టలేక మేము ఆనాడు అనరాని మాటలు అన్నవే అవ్వా అయ్యయ్యో ఏ మనిషి కానీ పళ్ళ చెట్టు కింది 10 మంది తిందామని పోతారు ముళ్ళ చెట్టు కిందికే వరువోరు మేము ముళ్ళ చెట్ల అయినవి అవ్వా నువ్వు పళ్ళ చెట్టు అయినవు ఓ ఆడి బిడ్డ మేము వేసిన పాపం పాయసిద్ధం కావాలంటే ఉన్న రోజులు ఈ సేవ చేస్తే మా పాపం పాయసిద్ధం అవుతుంది అంటాను అయ్యో వదినల్లారా ఇంటికి నేను బంగారానికి ఆశపడలేదు అబ్బగారి 10 బంగుళాలు ఉంటే నాన్న నాకు బంగులు ఇత్తడం ఏ చెల్లె కోరుకోదు అబ్బగారి 10 ఎకరాల భూమి ఉంటే నాన్న నాకు 1 ఎకరం భూమి ఇత్తడం ఏ చెల్లె కోరుకోదు ఆడి పిల్లలు ఇంటికి వచ్చినాడు పెడితేనేమో బిక్కడన్న తిండ్రు పోతానన్న నాడు బట్టరైకి వెళ్తే పట్టుకొని పోతారాట